హలో, నేను మిస్ యశ్రావు. ఎట్టకేలకు జగన్ షర్మిల ఆస్తుల వివాదం పైన విజయమ్మ స్పందించారు. బహిరంగంగా ఒక లేఖ రాశారు. దేవుడే దిక్కు అంటూ ఆవిడ ముక్తాయించారు. గతంలో కారు యాక్సిడెంట్ కర్నూలు జిల్లాలో జరిగినప్పుడు కూడా ఆవిడ దేవుడే నమ్ముకున్నారు. సహజంగా విజయమ్మ బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు, ఆధ్యాత్మిక కోణంలో ప్రయాణం చేస్తూ ఉంటారు, ఆవిడ నమ్మినటువంటి ఏసుక్రీస్తును ప్రార్థిస్తూ ఉంటారు. జరుగుతున్నటువంటి పరిణామాలు ఆవిడ్ని మనస్తాపానికి గురి చేశాయి, బాధ పెట్టాయి అని చెప్పి ఆ లేఖను చదివితే మనకు అర్థమవుతుంది. ఎవరో తన కుటుంబానికి దిష్టి పెట్టారు అనేటువంటి అభిప్రాయంతో ఆవిడ ఉన్నారు. ఆ దిష్టి కారణంగానే రకరకాలుగా కుటుంబం మీద కథనాలు అల్లుతున్నారు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలో మాట తప్పారు అనేటువంటి విషయాన్ని ఆ లేఖలోనే పొందువచ్చారు. ఆ లేఖ ఏంటి అనేది మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత విశ్లేషణ కూడా మీకు అందిస్తాను, దాని మీద మీరు కూడా రెస్పాండ్ కావచ్చు. సో ఆ లేఖ ఇది. ఆ లేఖను చూస్తే బహిరంగ లేఖ రాశారు. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి ఒక్కరికి మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధేస్తుంది. పెద్దలు అంటారు, ఇంటి గుట్టు వ్యాధి రట్టు, తెరిచిన పుస్తకం అని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అనేవారు. అయితే ఇలా కాదు. చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు, నేను నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావట్లేదు, నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా జరగకూడనివి అన్నీ నా కళ్ళ ముందే జరిగిపోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతూ ఉంది. తెలిసి కొంత, తెలియక కొంత మాట్లాడుతూ ఉన్నారు. ఎంతగానో అవి దావానలంగా ఎక్కడికెక్కడికో పోతున్నాయి. ఇవి కంటిన్యూ అవ్వకూడదు. నా పిల్లలిద్దరికీ కాదు, చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నా, అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా, ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు, మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారికి మేము ఎంతో, మీరు కూడా అంతే. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో మిమ్మల్ని అంతగానే ప్రేమించారు. మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు. అంతెందుకు, రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక నా పిల్లలను ఆయన ఉన్నప్పటికంటే ఎక్కువగా ప్రేమించి ఆదరించి హక్కును చేర్చుకున్నారు. అది నేను ఎన్నటికీ మర్చిపోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు, దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. వాళ్ళు ఇద్దరూ సమాధాన పడతారు. మరెవరూ రెచ్చగొట్టవద్దని నా మనవి. నిన్ను నమ్మిన దేవుడు యేసయ్య సమాధానకర్త, నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం. ఇటీవల వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇతరులు అందరూ వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళు ప్రేమించే వైఎస్ఆర్ గురించి అని మరచి, తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని స్పృహ లేకుండా ఎన్నో అసత్యాలు చెప్పారు. వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగానే ఆస్తులు పనిచేశారు అని అన్నారు. ఇది అవాస్తవం. వైఎస్ఆర్ గారు పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుండి కొన్ని ఆస్తులు పాప పేరు మీద, అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికి కాదు. వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగానే శర్మలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్టు చదివారు. అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్టు చదివి ఉండాల్సింది. వైఎస్ఆర్ చేసింది పంపకం కాదు, కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే. విజయసాయి రెడ్డి గారు ఆడిటర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఇంటి బంధువుగా ఎంఓయుపై సంతకం చేశారు. అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండడానికి సూటిగా నిజం చెప్తున్నా, వీరు ఇద్దరు నా పిల్లలు. వీరిని నేను, వైఎస్ఆర్ గారు ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరు సమానమే. అలాగే రాజశేఖర రెడ్డి గారి మాట సమానమే.
ఆస్తులు కూడా ఇద్దరికి సమానం అనేది నిజం. నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ గారి ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత గల కొడుకుగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం. వైఎస్ఆర్ గారి చివరి రోజుల్లో జగన్ ఆయనకి ఇచ్చిన మాట, నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరే వారిలో నేను మొదటివాడిని అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో ఎప్పుడో రాశా. రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు, ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు, అందరం కలిసి ఉన్నాం, అన్ని కుటుంబ ఆస్తులే ఇక పంచుదాం అనుకునేసరికి ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్గా సాయి రెడ్డికి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా వాస్తవాలు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్ళు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. ఎంఓయూ ప్రకారం జగన్ 60%, పాపకు 40% అయితే ఎంఓయూకు ముందు సగం సగం డివిడెండ్ తీసుకునేవారు. ఎందుకంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టి. వీటి అన్నిటికీ అప్పుడు ఇప్పుడు నేనే సాక్షిని. 2019లో సీఎం అయిన 2 నెలలకు డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్లో జగన్ ప్రపోజల్. జగన్ చెప్పింది ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, నాకు అల్లుళ్ళు వస్తారు, నీకు అల్లుడు కోడలు వస్తారు, మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు, కాబట్టి విడిపోదాం అన్నాడు. అలా 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం ఆస్తుల పరంగా విడిపోవాలనే నిర్ణయం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో నా సమక్షంలో ఆస్తుల్లో ఇవి జగన్కి ఇవి పాపకి అని అనుకున్నారు. 2019లో అప్పుడు రాసిన ఎంఓయూనే ఈ ఎంఓయూ. ఇది జగన్ నోటితో చెప్పి ఆయన చేతితో రాసిన ఎంఓయూనే ఇది. హక్కు ఉంది కాబట్టి పాపకి 200 కోట్ల డివిడెండ్ ఇచ్చారు. పాపకి హక్కు ఉంది కాబట్టే ఎంఓయూ రాసుకున్నారు, అఫీషియల్గా రాసుకున్నారు. ఎంఓయూలో పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్గా ఇస్తున్నవి కాదు, జగన్ బాధ్యతగా ఇస్తున్నవి, అటాచ్మెంట్లో లేవు కాబట్టి. ఎంఓయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100%, ఎంఓయూలో లేని ఎలహంకా ప్రాపర్టీ 100%, పాపకు వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండా అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ గారి ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019 వరకు కలిసి ఉన్నాం. షర్మిలమ్మను బిజినెస్లో ఇన్వాల్వ్ చేయలేదు, అయినా షర్మిలమ్మ పాలిటిక్స్లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. జగన్ అధికారంలో రావడానికి పాప కృషి ఎంతో ఉంది. జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడడం నా విధి, నా ధర్మం. ఇంతమంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలనే ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే. అయినప్పటికీ వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇది వాళ్ళిద్దరు సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు, ఇంతటి వివాదం జరిగేది కాదు, ఆస్తుల విషయంపై నేను ఇలా రాయాల్సిన అవసరం పడేది కాదు. అయినా దీని విషయంగా జరుగుతున్న రచ్చను చూసి నా మాటలు మాత్రమే ఆపుతాయని విశ్వసిస్తూ నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని మీ ముందుకు రావాల్సి వచ్చింది. మరొక్కసారి మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని కోరుకుంటూ ఇట్లు ప్రేమతో వైఎస్ విజయమ్మ, వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి. ఇది ముగింపు. సో టోటల్గా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు, అబద్ధాలు ఆడుతున్నారు. సమాన వాట షర్మిలకి ఉంది ఆస్తుల్లో. ఆయన ఎన్ని రకాలుగా మాట తప్పారు, అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని విజయమ్మ గారు తన లేఖలో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. అయితే ఆవిడ తన ఇద్దరు పిల్లల మీద ప్రేమను చూపిస్తూనే షర్మిలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆ లేఖ ద్వారా
ఒక యుద్ధాన్ని ప్రకటించారని చెప్పి చెప్పొచ్చు. అంతేకాదు ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి చురకలు వేస్తూ చివాట్లు కూడా పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ లెటర్ చదివిన తర్వాత ఎంఓఈ మీద సంతకం చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు బంధువు కాబట్టి ఆ సంతకం ఉంది. ఆయన కూడా అబద్ధాలు చెప్పారు. వీళ్ళిద్దరూ అబద్ధాలు ఆడారు. జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివారు అనేది విజయమ్మ గారి లేఖలో ఉన్నటువంటి సారాంశం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తన కుమారుడు అబద్ధాలు చెప్తున్నాడు, నిజాలు చెప్పట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆమె తన ఇద్దరు పిల్లలు తన కుటుంబం మీద ఏదో దిష్టి పడింది, అదే ఇప్పుడు ఇంత చేస్తుంది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరు ఆ కుటుంబం మీద దిష్టి పడేంత గొప్ప కాదు. అది అసలు ప్రజల ఆస్తి. ఆ విషయం మీద చర్చ జరుగుతుంది. అసలు ప్రజల ఆస్తిని వాళ్ళు పంచుకుంటూ గొడవలు పడుతున్నారు అనేది సర్వత్రా తెలిసింది. సో టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అనేది విజయమ్మ గారు చెప్పారు ఈ లేఖ ద్వారా ఆ సారాంశం. మరి మీకేమనిపిస్తుంది ఈ లేఖ మొత్తం చదివిన తర్వాత, విన్న తర్వాత? జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీపరుడా? నిజాలు చెప్తాడా? అబద్ధాలు ఆడలేడా? ఆయన అత్యంత ఆయన మంచివాడా అతి మంచివాడా అనేది మీరే నిర్ణయించుకొని ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.